98.3 ఇది చాలా హాట్ గురువు. నా పక్కన స్టార్, ఒకప్పుడు కమేడియన్, ఇప్పుడు స్టార్, ఇంకా ముందు ఇంకా పెద్ద స్టార్ అన్నమాట. ఆయన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని మనలానే. ఆయన మిమిక్రీ చేస్తే అంటే ఆర్జీవీ లాగా చేస్తుంటే అసలు ఈయనే ఆర్జీవీయా అని డౌట్ వస్తూ ఉంటుంది. అలాంటి నాతో పాటు శేఖర్ ఉన్నారు. శేఖర్ గారు హాయ్ సార్. నమస్కారం అండి. అయ్యో మిమ్మల్ని చూస్తున్నా వచ్చేస్తుంది నాకు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మీకు. ఎందుకంటే అంటే కొంతమంది టక్కర్ వచ్చేస్తారు ఇలా సినిమాల్లోకి, కొంతమంది అలా కష్టపడుతూ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తారు. సో మీరు అలా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళారు అంటే మీరు మాకు బాగా తెలుసు ఎలా అంటే చిన్న స్క్రీన్లో చూసాం, పెద్ద స్క్రీన్లో చూస్తున్నాం, హీరో లాగా చూస్తున్నాం. సో ఎలా ఉంది మీ జర్నీ అసలు టాలీవుడ్లో? అవునా? మొన్నటి దాకా ఏదో నాలుగు పంచులు వేసుకొని నవ్వించేసేవాడిని, నిన్నటిదాకా ఏదో దెయ్యాల సినిమాలు చేసుకొని ఆ గోడల షాట్ని ఆ చీకట్లో కొంచెం కూర్చొని భయపెడితే నవ్వేసేవారు. ఇప్పుడు ఇది కదా పెద్ద కొంచెం అంటే హీరో అని చెప్పలేను కానీ పెద్ద క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్. పాటలు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, పెద్ద క్యారెక్టర్ అని చెప్తా. పెద్ద క్యారెక్టర్ హీరో అంటే కొంతమంది ఒప్పుకోవట్లేదు నన్ను, జన్యున్ చెప్పేస్తా. కొంతమంది కొడదామని కూడా రెడీగా ఉన్నారు. నాకు ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఫాలో అవుతుంటారు. వాళ్ళు సరదాగా మామూలుగా ఏరా నువ్వు హీరోరా, నువ్వు ఒక్కసారి చూసుకోరా నేను నువ్వు హీరోరా. లేదండి హీరో ఎవరు చెప్పారండి బాబు, అది రాజుగారి కాదు ఆనంద బ్రహ్మ కంటే కొంచెం పెద్ద క్యారెక్టర్, పెద్ద వ్యాసం, కాకపోతే వ్యాసంలో ఫైట్లు పాటలు ఉంటాయి అని చెప్పి అమ్మా మళ్ళీ ఇలా కూడా ఫైట్లు పాటలు ఉన్నాయి మొత్తానికి చేసి అంటే కొంచెం మనమే దాచుకోవాలి కదా ఎందుకు అనవసరంగా. ఎప్పటికి వెళ్ళి ఉండడం ఇలా ఎప్పటికి వెళ్ళి ఉందామని నేను అలా ఫిక్స్ అయిపోయానండి. స్టార్ నో స్టార్ యాక్టర్, యాక్టర్ పీకే సినిమా ఇచ్చినా చేస్తున్నాను, అమెరికన్ పీకే సినిమా ఇచ్చినా చేస్తున్నాను, అట్లాంటి యాక్టర్ నేను. అండ్ శంభు శంకర, ఇందులో మీ పేరు ఎలా వచ్చినది? లేదా మీ పేరు అనుకుని టైటిల్ పెట్టారా? టైటిల్ ఫిక్స్ అయ్యాక నాకు పేరు కలిసిందా? అలా లేదు, శంభో శంకర్ అంటే నా పేరు శంకర్ కదా. అవును, శంభో అనేది శంకరుడికి శంభో అనేది ఒక బాగా కనెక్ట్ అయ్యేది, అది ఒక వైబ్రేషన్. అది మా డైరెక్టర్ శ్రీధర్ నాకు మంచి ఫ్రెండ్, తను నేను కూర్చొని ఏదైనా ఒక కొత్త టైటిల్ మీద వెళ్దాం, అంటే టైటిల్ అంటే సినిమా పేరు టైటిల్ కాకుండా ఏదైనా ఒక పేరు మీద వెళ్దాం. ఏం పేరు ఏం పేరు అంటే అది కూడా నాకు గుర్తురాలే. ఒకసారి సడన్ గా పాట పాడుతున్నాడు మావాడు డైరెక్టర్ శ్రీధర్, శంకర అనేసి ఆ పాట పాడితే మధ్యలో ఏదో ఒకటి వచ్చిందండి టక్కునప్పుడే, మళ్ళీ పాడు అంటే మళ్ళీ అలా నుంచి పాడు. అందులో శంభు అని ఒక పదం వచ్చింది, ఇదేదో బాగుంది కదా శంభు శంకర బాగుంది. వెంటనే సురేష్ కొండెడ్డి గారికి కాల్ చేసి ఎస్కే పిక్చర్స్ అన్న శంభు శంకర టైటిల్ ఇది మ్యాటర్ ఇది మ్యాటర్ ఇలా ఇలా ఉంది ఇలా బాగుందండి టక్కున వెంటనే ఆయన బ్యానర్లో ఎస్కే పిక్చర్స్లో రిజిస్ట్రేషన్ చేశాడు. ఆయన ఆయన రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇద్దరు ముగ్గురు అడిగారంట శంభు శంకర టైటిల్ మాకు కావాలి ఇదేది అనేసి. సురేష్ కొండెడ్డి ఆయన కొంచెం ఇండస్ట్రీలో ఆయనకుంటూ ఒక పేరు ఉందిగా ఫిక్స్ అయిపోయింది, అందుకనే ఆ టైటిల్ అలా ఫిక్స్ అయిపోయింది. ఎప్పటికీ ఆయనకి థ్యాంక్స్, మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి ఆయన సురేష్ కొండెడ్డి గారిని. వావ్ సూపర్ సార్. అంటే ఇప్పుడు ఎవరు ఎవరు గొప్ప ఎవరు డప్పు అలా కొట్టుకోకూడదు బేసిక్గా, అది నాకు నచ్చదు. మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి అసలు నచ్చదు అది. ఆయన మాట చెప్పకంటే ఏది నేను మొదలు పెట్టలేను, ఆయన గురించి చెప్పకుండా ఏ కార్యం చేయలేను, ఆయన గురించి చెప్పకుండా ఏ సినిమా చేయలేను, ఆయన గురించి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి కూడా ఏ యుద్ధం చేయలేను. నేను నా ప్రతి యుద్ధంలోనూ ప్రతి సినిమాలోనూ ప్రతి పాటలోనూ ప్రతి లైఫ్లోనూ లైఫ్ ఎండింగ్ దాకా ఆయన పేరు ఉంటేనే ఉంటుంది. ఈ జీవితం ఆయనకి అంకితం, ఈ లైఫ్ ఇలా ఉందంటే ఆయన పేరు చెప్పుకుంటే జబర్దస్త్లో ఈరోజు ఈ లైఫ్ ఇలా వచ్చింది. ఇప్పుడు మీ ఎఫ్ఎం గురించి చెప్పలేండి, నాకు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళంలో 99 కిలోమీటర్లు అక్కడ నేర్పోతున్నాను, కార్ వేసుకుని అక్కడ నిలిపోతాను, ఎవరు ఉండరు నాకు అది ఒక సరదా. 900 కిలోమీటర్లు ఇప్పుడు ఒక 20 సార్లు వెళ్ళొచ్చా, ఈ 20 సార్లు 900 కిలోమీటర్లు నా డ్రైవింగ్ కానీ కారు కానీ నాకు ఆ స్టీరింగ్ కానీ బ్రేకులు కానీ ఎక్స్క్రేటర్లు కానీ నాకు ఏవి ఏవి హెల్ప్ చేయలే. నాకు హెల్ప్ చేసింది అంత దూరం తీసుకెళ్ళడానికి ఓన్లీ ఓన్ ఎఫ్ఎం. హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ఒకటే, అక్కడ నుంచి ఒక 5 నిమిషాలు డర్ర గిర్ర ఏదో సౌండ్లు వస్తాయి, అక్కడ నుంచి రాజమండ్రి దాకా ఒకటే, అక్కడ నుంచి ఒక గిర్రగిర్ర ఏదో సౌండ్లు వస్తాయి, అక్కడ నుంచి వైజాగ్ దాకా ఒకటే,
అక్కడ నుంచి మా ఊరికి లేదు, మీరు ఎందుకు మా ఊరికి పెట్టలేదు చెప్పండి. అలా వెళ్ళగో మీలానే అలా ఎదుగుతుంటే మేము కూడా ఇలా పెట్టేస్తూ వెళ్తున్నాం. మీరు చెప్తున్న శంభో శంకర్ ఇట్టు కన్ఫర్మ్ ఇట్టు ఇట్టు తర్వాత మీరు శ్రీకాకుళంకి రేడియో ఇచ్చి ఎఫ్ఎం పెట్టకపోతే అన్న పక్క గబ్బర్ సింగ్ అంటూ ఇలాంటి పాట విన్నాక పవర్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి పవర్ఫుల్ స్టార్ కి పెద్ద ఫ్యాన్ అండ్ ఇప్పుడు సూపర్ రోల్ గా యాక్ట్ చేస్తున్న స్టార్ శకలక శంకర్. హాయ్ శకలక శంకర్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. అది సూపర్, తెలిసిపోతుంది బాగున్నారని. ఏం బాగుంటుందండి, సగం బాగుంటా సగం బాగు. అయ్యో లేదండి, శంభో శంకర అంటూ స్టార్ట్ చేస్తున్నారు మూవీ, త్వరలో రాబోతుంది. రేడియో మిర్చికిలో ఎక్స్క్లూజివ్ గా సాంగ్ లాంచ్ చేస్తున్నారు. అంతకంటే ముందు అంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ కి వెళ్తున్నారు కదా, సో ఆ స్టెప్ నుంచి ఇంకో స్టెప్, సో యాజ్ ఎ కమెడియన్ గా చేయడం ఈజీయా లేదా యాజ్ ఎ హీరోగా చాలా రెస్పాన్సిబిలిటీ ఇల్లు చేయడం కష్టమా, ఏది చాలా కష్టం అంటారు? హీరోగానే అంత కష్టమా అండి? హీరోగానే హ్యాపీ. అవునా? కమెడియన్ కష్టం. నవ్వించడం కష్టం అంటారా? అదే కష్టం. హీరోగా సూపర్ గా చేసుకోవచ్చు, చూస్తారుగా మీరు సినిమా. అండ్ ఇందులో ఫైటింగ్ ఉన్నాయి మా కోసం, మీకోసం స్పెషల్. ఈ రోజు కష్టపడలా, నాకు కాలు ఒకసారి బెనికింది, చెయ్యి ఇప్పటికీ నొప్పి ఉంది, అవన్నీ చెప్పుకోలేను కానీ అందరికీ తెలుసు. ఒకసారి ఫైట్ జరుగుతుంటే ఫైట్ మాస్టర్ వచ్చి నేను ఈ ఫైట్ చేయనని చెప్పారు, నందు మాస్టర్. నేను కామ్గా అయిపోయాను. తర్వాత డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ చేయ మాస్టర్ ఏంటంటే శంకర్ మాట వినట్లేదు, అది నేను డూపును పెడతానంటే ఒప్పుకోవట్లేదంటే తను ఒప్పుకోడు సార్, తనే డూపు, ఇంకా తనకు డూపు పెట్టడం ఏంటి, ఒప్పుకోడు అన్నారు. అవునా సరే అని చెప్పి మొదలెట్టారనమాట. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళ దృష్టిలో కష్టం అనిపించింది, నాకేమనిపించట్లే అసలు, నాకు అటు పడుతున్నాను నొప్పి అనిపించట్లేదు, ఇటు వెళ్ళినను అటు. నేను అందులోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు అది టెన్షన్, నాకు ఫస్ట్ నాకు టెన్షన్ లేదు. ఇంతకుముందు నేను ఆనంద బ్రహ్మ ఇవన్నీ చేసినప్పుడు నాకు టెన్షన్ ఉండేది, నవ్వించాలి కాంపిటీషను, ఆ కమెడియన్స్ ఉన్నారు, నవ్వించడం అనేది ప్రపంచంలో నెంబర్ వన్ అది నాకు. అందుకనే నాకు అది కాదు కదా ఈ సినిమా, ఇదంటూ ఒక ఎమోషన్ ఉంటుంది, ఇక ఎన్ని రకాలుగా ఇది వెళ్ళిపోద్ది, ఇది అది ఫైట్ అయినా డ్యాన్స్ అయినా కష్టమే, అది అది కష్టమని కాదని నేను అంటే చాలా కష్టం, కానీ దాన్ని తీసుకుని ఇష్టంగా చేస్తే కష్టం ఉండదు అనేది నేను ఫీల్ అయ్యి, బేసిక్గా ఒక ఫ్యాషన్, నాకు నిజంగా ఫ్యాషన్ అంటే హీరో అయిపోదామని ఫ్యాషన్ కాదు, స్టార్ అయిపోదామని ఫ్యాషన్ కాదు, ఒక టైప్ ఆఫ్ నటన నాలో లోపల ఉంది, అది ఆడియన్స్కి చూపించాలి, దాన్ని దాచుకోవడానికి ఛాన్స్ లేదు. దాన్ని చూపించాలంటే నాకు ఎవరు బయట నటనకు సంబంధించిన క్యారెక్టర్లు కానీ నాకు ఇవ్వట్లా. అప్పుడు నేనేం చేశాను, నాకు నేనే క్రియేట్ చేసుకుని ఒక డైరెక్టర్ని క్రియేట్ చేసి, ఒక ప్రొడ్యూసర్ని సురేష్ కొండేట్ నటి మా రమణారెడ్డి ప్రొడ్యూసర్ ఇలాంటి వాళ్ళు నేను క్రియేట్ చేసుకుని ఆ నటన ప్రజలకు చూపించడానికి ఒక ప్రయత్నం. బాగా చెప్పాను, సూపర్ గా చెప్పారు. అంటే ఆర్జరే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేలాగా మాట్లాడారు, చాలా బాగా చెప్పారు సార్. అండ్ మీ ఇప్పుడు మీరు వింటున్నారు కానీ మీకు కనిపించట్లేదు, బట్ ఆయన అలా మెడ మీద ఒక రెడ్ కలర్ది టవల్ ఉంది, అంటే దాన్ని ఎందుకు అంటారు, అది ఎవరి స్టైల్, అంటే దేని గురించి? అది రెడ్ టవల్ కాదండి, సారీ, అదొక విప్లవ చిహ్నం. ఎస్, ఇప్పుడు మా కళ్యాణ్ బాబు గారి చేతుల్లో ఉంది, రగిలిపోతుంది మెడలో ఉంటుంది, నిదుటి నుత్తు నిదుటి కట్టుకుంటారు, మెడలు వేసుకుంటారు. బట్ అది అది అనేది అదొక విజయం, అది ఉంటే విజయం, కన్ఫర్మ్ విజయం. మా కళ్యాణ్ బాబు గారికి దానివల్ల సగం బలం, ఆయనకి విజయం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే నేను కూడా దాన్ని వాడడం బాగా జరిగింది. అది నేనే కాదు, ప్రపంచంలో ప్రతి మనిషి వాడే హక్కు ఉంది, ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు. అంటే దాన్ని వాడుకునే వాడికి ఒక హక్కు ఉండాలి ఫస్ట్, దాన్ని వాడే శక్తి ఉండాలి, దాన్ని వాడే హక్కు ఉండాలి. అండ్ మీరు వస్తున్నారని నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను, సో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఇంకా ఎన్ని సినిమాలు ఇస్తారు, ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారితో ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని మూవీస్ లో వస్తారు? మీరు ఆయనే చేయట్లేదంటే ఇంక నేనే వస్తున్నా ఆయనతో, అంటే ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా లేదా? ఇంకా ఫ్యూచర్ లో సీఎం అయితే ఇంకా ఇంకేంది, మీరు ఇంకా మీరు నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఎఫ్ఎం ద్వారా మీరు ఒక మాట చెప్పాలి, ఇప్పుడు చెప్పండి, కళ్యాణ్ బాబు గారు సీఎం నెక్స్ట్, పవన్ కళ్యాణ్ సీఎం నెక్స్ట్, చెప్పండి. సరే సార్, మన పవన్ కళ్యాణ్ గారి గారు సీఎం అవుతారు, సీఎం సినిమాలు గినిమాలు హీరో హీరో ఏం లేదు, ఇంకా సీఎం, దాని తర్వాత ఏది ఇంకా పిఎం బిఎం ఆయన ఇష్టం, ఇంకా ఇక అటు వెళ్ళాలి తప్ప. అదే మరి ఇంకా మరి అలా ఉంటది మరి. అండ్ ఇందులో పాట ఇప్పుడు రాబోతుంది, ఇది తీన్మార్ పాట, రాహుల్ సిప్లి గారు పాడారు కదా ఈ పాటని, సో లాంచ్ చేసేద్దామా మనం? ఒక్క నిమిషం, థ్యాంక్ యూ మై బ్రదర్, మై హార్ట్ బ్రో రాహుల్ అన్న,
జై తెలంగాణ రోహల్ అన్న, నిజంగానా ఈరోజు నీ పాటల తెలంగాణ ఊగిపోతుంది, అక్కడ ఆంధ్ర కూడా ఊగిపోతుంది, రాయలసీమ ఊగిపోతుంది రోహల్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రంగస్థలం తర్వాతే నేను అడగగానే మా సాయికార్తిక్ గారికి ఫస్ట్ సాయికార్తిక్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సాయి అన్న నాకు రంగస్థానంలో ఫస్ట్ సాంగ్ పాడిన అబ్బాయి రాహుల్ చెప్పుల గురించి నాకు ఆయన ఆ సింగర్ కావాలి సాయి అన్న, సాయి గారు సాయికార్తిక్ చెప్తే ఓకే డన్ అన్న, నేను పిలిపిస్తాను పాడిస్తానన్న. అలాగే మీరు చెప్పినందుకు అలాగే ఒప్పుకొని ఆయన వచ్చి పాడినందుకు ఇద్దరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండ్ పాట అదిరిపోయింది, ఇంకా సేపట్లో విందాం సార్, లెట్స్ గో ప్లే చేద్దాం సాంగ్. సో రేడియో మిర్చిలో ఎక్స్క్లూజివ్ గా సాంగ్ లాంచ్ అవుతోంది శంభో శంకర, లెట్స్ గో. ఓకే అండ్ ఈ మూవీలో ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. సో చాలా పెద్ద రోల్ అన్న ఆయనది ప్రొడ్యూసర్ గారిది. సో ఆయన గురించి చెప్పండి. ప్రొడ్యూసర్ అంటే నాకు ఈ సినిమాకి ఫస్ట్ సురేష్ కొండటి గారు, ఆయన వల్ల ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. ఆయనకి నిజంగా ఎస్కే పిక్చర్స్ ఆయన తీసిన సినిమాలు కానీ ప్రేమిస్తే కానీ, షాపింగ్ మాల్, జర్నీ కానీ, ఇంకా నాలుగైదు సినిమాలు మంచి సినిమాలు చేశారు. ఎక్కడో తమిళ సినిమాలని చిన్న సినిమాలు తీసుకొచ్చి తెలుగులో అంత గ్రాండ్గా రిలీజ్ చేసి ఈరోజు ఆ సినిమాలు ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది. ఒక టైప్ రా సినిమాలు అయ్యి ఇప్పటికీ ఆ సినిమాలు అలాగే ఎప్పటికీ ఉంటాయి. అలాంటి సినిమాలని తెలుగుకి పరిచయం చేసిన సురేష్ కొండటి గారు, ఆయనకంటూ ఒక టేస్ట్ ఉంటుంది, ఒక సినిమా కథ మీద కానీ ఒక సినిమా మీద కానీ ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఆయన మీద, సురేష్ కొండటి మీద. అంటే ఆయన సినిమా రిలీజ్ చేస్తే ఒక సినిమాలో ఏదో మ్యాటర్ ఉంటుంది, మంచి సినిమా ఉంటుంది, మంచి కథ అయి ఉంటుంది, జెన్యున్ కథ అయి ఉంటుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆయనకి. అంటే ఆయన చేతుల మీదుగా ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఇక మీకు కూడా అర్థమై ఉంటుంది అంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుంది. అలాగే నువ్వు అడావిడులు ఉండవు, జస్ట్ చిన్న సినిమా అయినా సరే ఒక ఒక కథ ఉంటుంది, ఒక మంచి ఫీల్ ఉంటుంది ఆయన సినిమాలన్నీ అలాగే ఉంటుంది. అలాగే ఈ సినిమా స్టార్ట్ అవడానికి ఆయన కారణం, ఈ సినిమా చేయడానికి గల కారణం ఆయన ఫ్రెండు ఆయన మిత్రుడైన రమణారెడ్డి గారు, నెల్లూరు ఆయన కొత్త ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి. ఆయనకి ఏం తెలియదు, వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టాడు సినిమా మీద. ప్రొడ్యూసర్గా ఆయన ఈ సినిమాకి ప్రెజెన్స్ కానీ తర్వాత మొత్తం సినిమాని భుజాల మీద వేసుకుని ఇప్పుడు నడిపిస్తుంది సురేష్ కొండటి గారు. సినిమాని రిలీజ్ దాకా మొత్తం ఆయన దగ్గరుండి ఆయన ఎస్కే పిక్చర్లో సమర్పణ అన్నను ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు. అండ్ డైరెక్టర్ చెప్పాలంటే ఇక డైరెక్టర్ గురించి నేను చెప్పడానికి ఏంటి అందరికీ తెలుసు, నా ఫ్రెండ్ 15 సంవత్సరాల ఫ్రెండ్, నాకు జబర్దస్త్లో కూడా యాక్ట్ చేశాడు నా పక్కని, చాలా స్కిట్లు రాశాడు యాక్ట్ చేశాడు, శ్రీధర్ అని రాయలసీమ స్లాంగ్ ఆ అబ్బాయిని డైరెక్టర్ని చేశాను, నేనే చేశాను. నా ఫ్రెండ్ 15 సంవత్సరాల ఫ్రెండ్, తనలో ఒక స్కిల్ డైరెక్టర్ స్కిల్ ఉన్నాయి అంటే కొంచెం నా గురించి బాగా తెలుసు, నా గురించి బాగా తెలుసు అనమాట. 15-16 సంవత్సరాల నుంచి నా గురించి నా ఫ్రెండ్ నా గురించి బాగా తెలుసును, నీకు అన్నీ తెలుసు కదా, సినిమాలు ఎక్కువ చూస్తావు, డైరెక్టర్ అనే ఒక చిన్న కోణం ఉంది నీలో, షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు అయిపోతున్నారు, ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నావు నువ్వు, నీవు అవడానికి ఏముంది డైరెక్టరు అవు, నేనున్నానుగా వెనక అతలా అయ్యాడు, ఇరగ తీశాడు సినిమా. సూపర్. నీకు మీరు మీకు ఏం చెప్పండి, మీరు సినిమా చూడండి. అంటే సినిమాకి కావాల్సిన ఫైట్లు కానీ పాటలు కానీ ఎమోషన్ కానీ అన్నీ ఉంటాయంటారు. అవును ఇందులో హీరోయిన్ ఎందుకు చూపించలేదు, ఎక్కడ చూసినా నాకు అనిపించలేదు. లేదండి అది కూడా సర్ప్రైజ్ ఆ మరి సర్ప్రైజ్ కాదు, బేసిగా ఈ సినిమాలో హీరోయిన్ కి ఇంపార్టెంట్ ఉన్న సినిమా కాదు. హీరోయిన్ ఉంది కానీ ఆవిడ కూడా ఫస్ట్ చెప్పారు డైరెక్టర్ ప్రొడ్యూసర్లు అందరూ చెప్పారు, హీరోయిన్ తో సినిమా ఆడే సినిమా కాదమ్మా ఇది, హీరోయిన్ కి హీరో పాటలు ఉండే సినిమా కాదు, ఇది ఒక ఎమోషనల్ సబ్జెక్ట్, ఇది ఒక చిన్నపాటి ఒక రెవల్యూషన్ సినిమా ఇది. ఒక చిన్న బేసిక్గా చెప్పాలంటే ఒక బుడ్డ ఆర్నార్ ముత్తు కనబడుతుంది నల్ల మీకు. ఇప్పుడు మా దేవుడు తిరుగుతున్నాడు జనాల్లో ఒక రెవల్యూషన్ కోసం, ఒక 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 అంటే వాట్ ఈజ్ ఒక పోరాటం. అలాగా ప్రతి సినిమాలో ఒక పోరాటం ఉంటుంది, ప్రతి దేశంలో పోరాటం, చిగువేరు కానీ ఏది కానీ ఒక పోరాటం కదా. అలాగే నా సబ్జెక్ట్లో చిన్న పోరాటం, ఆ పోరాటానికి సంబంధించిన ఒక కథ నాయకుడు అంతేగాని హీరోయిన్తో సంబంధాలు ఉండే సినిమా కానీ కాకపోతే ఉంటుంది, ఏదో ఒక చిన్న సాంగ్ ఒకటి ఉంటుంది, ఒక చిన్న 2-3 లవ్ బిట్లు ఉంటాయి తప్ప అంతకుమించి వేరే మ్యాటర్ లేదు. ఓకే అండ్ నేను చెప్పాను కదా ఫ్యాన్స్ కొంతమంది మెసేజ్ చేస్తారు మీరు వస్తున్నారని చెప్పి, సో ఏమంటున్నారంటే మళ్ళీ కమెడియన్ లాగా యాక్ట్ చేస్తారా లేకపోతే మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టి సినిమాల్లో ఇంకా హీరో లాగా ఎదుగుతూ ఉంటారా? నేను కమెడియన్గా యాక్ట్ చేస్తాను, ఈ సినిమా తర్వాత నన్ను యాక్ట్ చేయనివ్వరు. వావ్, అది వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళకే వదిలేస్తా, బట్ నేను రెడీ. ఇదే ఫ్యాన్స్ కానీ జనాలు కానీ అందరూ అంటారు సినిమా అయిన తర్వాత చూసిన తర్వాత వద్దు అయ్యా నువ్వు ఏ చేసుకో కమెడీకి వద్దంటారు, బట్ నేనే చేస్తా, వాళ్ళు వద్దంటారు మీరు కూడా వద్దంటారు చూడండి అంతే. సో మీరు నాకు చేయాలని ఉంది, నాకు ఆనంద బ్రహ్మ రాజుగారి గారి కామెడీ సినిమా చేయాలని ఉంది కానీ ఒప్పుకోరు అనిపిస్తుంది నాకు. సూపర్.
అదే పోస్ట్ నుంచి వచ్చుకుంటే అన్న ఒకసారి కలవాలన్నా అని ఫోన్ చేస్తాడు శంకర్. చేస్తే సరే దేనికి మామూలుగా కలుస్తామో అనుకున్నాను అన్న, ఒక కదిన్నా ఒక చెప్తానన్న ఒక కదిన్నా సరే ఒక చెప్పాను. రెండు మూడు సీన్లు చెప్పాడు, విషయం అది అయిపోయింది. అసలు చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, సరే అని అది నేను హీరోగా చేద్దాం అనుకున్నా ఈ సినిమా, సూపర్ అనుకున్నాను. ఇంకా నిజం చెప్పాలంటే ఈ సినిమాలో ఆ కథ విన్న తర్వాత నాకు కథ విన్నప్పుడే శంకర్ ఏ విధంగా చేస్తాడని నాకు నేను ఎక్స్పెక్ట్ చేశాను. తర్వాత శ్రీధర్ బా శ్రీధర్ అంటే శ్రీధర్కి మామూలుగా తెలుసు, శంకర్ అంటే మామూలుగా తన ఫ్రెండ్ అని తెలుసు. వాళ్ళిద్దరూ అంటే వైఫ్ అండ్ హస్బెండ్లు ఇలా కూడా ఎలా ఉంటారు, వాళ్ళకంటే దానికి వేరిట్లు ఉండే వాళ్ళిద్దరు వ్యక్తులు అంటే అంత క్లోజ్ వాళ్ళిద్దరు వాళ్ళ రిలేషన్. ఎస్ వాళ్ళంత రిలేషన్, అంత రిలేషన్ వాళ్ళిద్దరు. ఇంకా వాళ్ళిద్దరు చెప్పండి కానీ నేను స్పెల్ బాగుండి అసలు నాకు ఫోన్లు వచ్చినాయి పట్టుకుని ఏం పట్టుకు జస్ట్ ఇందా ఉంటే దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలాగే కూర్చున్నాను. తర్వాత ఒక డిఫరెంట్ మనం చేద్దామన్నా అంటే సరే ఇట్లాగా ఇంకో కొత్త రామారెడ్డి గారు కూడా వస్తారన్న, సో మీరు నాకు కొంచెం ఇలా ప్రమోట్ చేయాలి ఇది చేయాలంటే సరే ఓకే మనం కలిసి చేద్దాం డిఫరెంట్ నో ప్రాబ్లం చేద్దాం డిజైన్. ఫస్ట్ నిజంగా ఆయన చెప్పాడు టెంపుల్లో ఫస్ట్ ఈ సాంగ్ తోటే మీకు ఏదైతే ఫస్ట్ దానికి పబ్లిసిటీ ఇవ్వాలే మనం స్టార్ట్ చేస్తాం రేడియో మిర్చికి ఈరోజు ఈ సాంగ్ తోటే ఈ సినిమా కూడా స్టార్ట్ చేస్తాం అనుకోకుండా కాకతీయ లేకంగా ఈ పబ్లిసిటీ కూడా ఈ సాంగ్ తోటి రేడియో మిర్చిలో స్టార్ట్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. సినిమా ఓపెనింగ్ ఫస్ట్ క్లాప్ పడ్డది ఈ సాంగ్ తోటి ఫస్ట్ ముహూర్తం, సో హ్యాపీ ఫీల్ అవుతుంది. సో దానికి సాంగ్ దానితోనే స్టార్ట్ అయింది షూటింగ్ ఫస్ట్. మా పబ్లిసిటీ కూడా సినిమా ప్రమోషన్ కూడా మీ ఇక్కడతో స్టార్ట్ అవ్వడం ఎఫ్ఎం నుంచి దానికి అసలు ఫీల్ ఇవ్వండి. ఇంకా ఇంకా ఆ సాంగ్ లో చూస్తే నేను చూస్తున్నా చెప్తానండి పేర్లు చెప్పను కానీ ఓ పెద్ద హీరోకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలో సినిమా ఉంటుంది. అంటే వీడు పబ్లిసిటీ కోసం చెప్తాడు లేదా సినిమాని అమ్ముకోవడం చేస్తే బిజినెస్ చేసుకోవడం నేను చెప్పట్లా, అలా నేను ఏ సినిమా చెప్పలా. నాకు అసలు అసలు సినిమా నాకు కాస్టింగ్ మీద ఎప్పుడు ఆధారపడి నేను సినిమా చేయలేదు కూడా. నిజంగా రియల్ గా చెప్తున్నాను, నిజంగా ఈ సినిమాలో ఒక ఫైట్ కానీ ఒక సాంగ్ కానీ చూస్తే పిచ్చిపోతుంది సినిమాతో. శంకర్ నేను శకల శంకర్ అని చెప్పిన ఈ సినిమాతో శంకర్ అనే పేరు మార్చాను, నేను మార్చా శంకర్ అనే మాట్లాడతా రేపు నుంచి శంకర్ అని అందరు చూస్తారు. శంకర్ నట విశ్వరూపం ఈ సినిమాలో ఈ సినిమా వరకు మాత్రం నిజంగా ఆయన ఇంతకుముందు అన్నట్టు శంకర్ అన్నట్టు ఎట్టి బస్సులో యాక్సెప్ట్ చేయరు జనాలు ఫర్దర్గా కామెడీ సినిమా చేయటం ఎట్లా హీరోగా కంటిన్యూ అవుతారు అంటే ఆయనలో నేను ఒక ఒక చిరంజీవిని చూసా, ఆయనలో ఒక పవన్ కళ్యాణ్ చూసా, ఆయనలో ఒక ఎన్టీఆర్ చూసా, ఆయనలో ఒక బాలకృష్ణ చూసా, ఆయన ఒక ఆర్ నారాయణమూర్తిని చూసా, ఆయనలో ఇట్లా అంటే అందరు ఆల్ యాంగిల్స్ మాట అంత అద్భుతంగా. అంటే నేను గొప్ప చెప్పడంగా రియల్ గా చెప్తున్నా నిజంగా చాలా చాలా ఆయనకు వర్క్ డెడికేషన్ నిజంగా. మాకు చూసిన తర్వాత నేను షూటింగ్ చేసినప్పుడు అన్ని రోజులు షూటింగ్ చేసి నాకే తెలియదు, 18 రోజులు చూస్తే పిచ్చెక్కిపోయింది నాకు సమత్వం. నేను స్పెల్ బౌండ్ ఆ ఇది ఆ ఇప్పుతోటే నాకు బిజినెస్ వర్క్ సూపర్ హ్యాపీ. నాకు హిందీ రైట్స్ అంటే ఒక కొత్త హీరో ఒక హిందీ రైట్స్ ఒక 50 లక్షలు అమ్మే ఉంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి సింగిల్ సిట్టింగ్ లో అసలు అట్లా జరిగింది అంటే అంత హైప్ లో అంత ఉందన్నమాట. డెఫినెట్ గా బికమ్ ఏ బిగ్ స్టార్ శంకర్ శంకర్ ఎలా ఉంటాడు శంకర్ అనే క్యారెక్టర్ శంభో శంకర్ లో శంకర్ ఎలా ఉంటాడు? శంభో శంకర్ లో శంకర్ వచ్చాలని అంటే ఎలా ఉంటాడని నాకు తెలియదు అండి. కామ్గా ఉంటాడు ఫస్ట్, కామ్గా ఉంటాడు అంటే అది ఎలా ఉంటాడు నాకు తెలియదు అండి, ఒకలాగా ఉంటాడు అంతే. మీరు చెప్పే చెప్పకనే నాకు అర్థమవుతుంది కొన్ని రోజులు. ఒకలాగా ఉంటాడు, ఒకలాగా ఉంటాడు, ఎక్కువ ఆడంబరంగా ఉండడు కదా, అలా ఏమి ఉండదు, ఉన్న దగ్గర అక్కడక్కడ ఉంటాడు, ఒకలాగా ఉంటాడు, ఒకలాగా ఒక టైప్ లో ఉంటాడు అంతే. దేని గురించి పోరాటం మీ సినిమాలో? మీరు అప్పటి ఈ సినిమాలో ఒక పోరాటం ఉంటుంది, చిన్న విప్లవం ఉంటుంది అన్నారు కదా, సినిమాలో దేని గురించి, ఊరు గురించా లేకపోతే అటు ఊరు ఊరేనే కాదు మీరు చెప్పకుండా చెప్పాలి, మీరు సినిమాలో చూడండి అనొద్దు. అది అది తమ్ముడు అవని చెల్లె అవని అమ్మవని నాన్నని ఊరు అవని ఎవరైనా తప్పు ఏదో ఏదవని అనేది ప్రతిదానికి చిన్నది ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది ఒకలాగా ఉంటది ఉంటుంది ఒకలాగా ఉంటుంది. ఓకే అండ్ ఇందులో ఇంకెవరెవరు యాక్ట్ చేస్తారు లైక్ స్టార్స్? ఇంకా ఇంకో స్టార్స్ ఇందులో నాగినేడి గారు మరి మన మరే రామన్ రోజులలో ఆయన చాలా మంచి క్యారెక్టర్ చేశారు, ఎస్పీ గారు క్యారెక్టర్. తర్వాత అజయ్ ఘోష్ గారు విలన్ గా చేశారు ఈ సినిమాలో,
అజయ్ ఘోషన్ గారు, అతను మొన్న తమిళ్లో నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన స్టార్స్ ఉన్నారు, పెద్ద స్టార్ అయిపోయారు. ఎవరు చెప్పారండి పెద్ద స్టార్ అయిపోయినారు అంటే? నేను ఎప్పటికీ మీ మనిషిని, ఎప్పటికీ నేను ఎప్పటికీ అంతేనండి. ఈ మధ్యకాలం ఏ సినిమాతో కంపేర్ చేస్తే రంగస్థలంతో కంపేర్ చేసుకోవచ్చు. అంటే మినీ రంగస్థలం అంటే అనుభవం అంత కదా, గ్రేట్. ఆ ప్యాటర్న్ లో ఉంటే గొప్ప రంగస్థలం అనేది అది అబ్బో. తెలుగు ఈ మధ్యకాల బాహుబలి తర్వాత తెలుగు స్టాండర్డ్ నిలబెట్టే సినిమా రంగస్థలం. నాకు నాకు నచ్చిన సినిమా, సూపర్. నేను ఒక 8 సార్లు చూసా సినిమాను. నాన్ బాహుబలి 2 కంపేర్ చేసుకోలేం కానీ. కాబట్టి చిన్న సినిమాల్లో, చిన్న సినిమా, చిన్న యాక్టర్, నేనేం స్టార్ కాదు, ఇది ఏదో కష్టపడి ఏదో ప్లానింగ్ ఏదో సురేష్ కొండ రెడ్డి గారు సహకారంతో, మా ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారి సహకారంతో, నేను మా శ్రీధర్ డైరెక్టర్ ఓ ప్లానింగ్ చేసుకొని ఒక చిన్నది ఏదో చేసాం. అది ఏంటి అనేది మీరు చూడండి జస్ట్. అంతే అది అలా కెమెరా ఆన్ చేయగానే స్టార్ట్ అయిపోయింది. శంభో శంకర ఎందుకు చూడాలి? శంభో శంకర్ ఎందుకు చూడాలంటే, నేనైతే శంకర్ కోసం చూడాలి. నేను శంకర్లో ఇంకో శంకర్ చూడాలని చూస్తాను. ఎందుకు చూడాలని అంటే, చూస్తే హ్యాపీ, చూస్తారు, చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు చూడాలనేది. ఒకసారి చూసినాడు కన్ఫామ్ గా చెప్తానంటే, సినిమా అని ఇష్టపడినోడు, సినిమాను ప్రేమించినోడు నాకు తెలిసి ఉదయం చూసి మళ్ళీ ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ రావాల్సిందే. అంత ఒక అనేది అంటే నేను ఏదో కొంచెం ఏదో చిన్నది ఏదో ఒక నమ్మకం, ఒక నమ్మకం దాని మీద, ఓ తెలియని ఒక ఆశ. అంటే ఆడియన్స్ ని నేను ఫస్ట్ నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. జబర్దస్త్లు చేసినప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ చేస్తే నేను ఊరకే చేయను కదా. ఏదో చీరలు కట్టుకొని ఆ నీళ్ళు చేతలతో చీపులతో కొట్టుకునే కాన్సెప్ట్ నేను ఎప్పుడు చేయలే, మీరు మీకు తెలుసు. నాదంతా ఒక అప్పట్లోనే ఒక షోలో, వన్ మ్యాన్ షో కానీ ఒకటేదో తెలియని ఒక మసిపూస్ మారడకాయ అని నాగబాబు గారు అనేవారు కదా, అలాగే అనేది ఒకటి ఉంటుంది. అది తెలుసుకునే లోపు వెళ్ళిపోద్ది అది. ఇటు అది నిజం చెప్పాడు, అబద్ధం చెప్పాడు, మొత్తానికి అయితే ఏదో చెప్పాడురా, ఏదో చేశాడు అనేది ఒకటి ఉంటుంది చూడండి. అదైతే కొన్ని కనబడతాయి, అది అలాగని చెప్పి మాయలు విద్యలు మంత్రాలు ఏం చేయలేదు నేను. ఈ మనిషిని ఇలా చూడవచ్చా అనేది ఫస్ట్ షాక్ అవుతారు. ఇదైతే నేను చెప్పగలను. అంటే ఇప్పుడు దాకా మీరు చూసిన శంకర్ అయితే కనబడ్డ సమస్య లేదు. ఇప్పుడు దాకా చాలామంది కమెడియన్స్ హీరోలు అయ్యారు, వాళ్ళందరి సినిమాలు నేను చేశాను, అందరికీ నేను యాక్సెప్ట్ చేశాను, అందరికి సపోర్ట్ ఇచ్చాను. బట్ నేను చెప్తున్న ఆ కమెడియన్లు హీరోలు అయిన తర్వాత ఎలా చేశారో అవి అయితే కనబడదు అని నేను చెప్తున్నాను. అదైతే ఒక నమ్మకం అనేది ఉంది. మరి ఆ నమ్మకం రేపు పొద్దున సక్సెస్ అదే కారణం, అది మీరు చూసి చెప్పాలి. పక్క మేమందరం చూస్తాం సినిమాని. అండ్ శంకర్ లో ఉన్న ఇంకొక శంకర్ని, శకలక్ శంకర్ లో ఉన్న ఇంకొక శంకర్ స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.